ఏలూరు జిల్లా పోలవరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా చేరవేస్తున్న సంక్షేమ వారధులు వాలంటీర్లు అని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం మండలం స్థానిక పంచాయతీ ఆవరణలో బుధవారం వాలంటీర్స్ కి వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొని ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవ వజ్ర, సేవ రత్న, సేవ మిత్ర పురస్కారాలు అందజేసి వారిని సన్మానించారు. వాలంటీర్లకు ఎమ్మెల్యే సెల్యూట్తో అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి నిజాయితీతో వాలంటీర్లు పనిచేస్తున్నారని అన్నారు. నేడు ప్రపంచ దేశాలు మన రాష్ట్ర వాలంటీర్ వ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే అందుకు వాలంటీర్లు నిస్వార్థంగా అందిస్తున్న సేవే అందుకు కారణమని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడంలో వాలంటీర్లే కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొడుం పుష్ప, ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలు హేమకుమారి, పార్టీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ, వైఎస్ ఎంపీపీ మీడియం సింగరాజు, వై శ్రీదేవి, తహసీల్దార్ బి సుమతి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వార్థం లేకుండా నిక్కర్సుగా నిజాయితీగా మరి పనిచేస్తూ సేవలు అందిస్తున్న నా వాలంటీర్లకి అందరు కూడా మరి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కూడా మీరు వచ్చింది. ఎంఆర్ఓ గారు ఉన్నారు 30 సంవత్సరాల నుంచి, ఎండిఓ గారు ఉన్నారు, అలాగే ఉద్యోగులు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకు వందనం లేదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మిమ్మల్ని మరి అభినందిస్తుందంటే గౌరవిస్తుందంటే అది ఒక వాళ్ళ. ఎందుకంటే మధ్యవర్తులు, లంచాలు, వివక్షత, పార్టీలు, కులాలు, మతాలు ఆ విధంగా చూసి మరి ఆ రోజు పథకాలన్నీ ఆనాటి ప్రభుత్వంలో జనభూమి కమిటీ ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చేయి ఒక 100 అయినా కానీ ఆ 100 కూడా వాళ్ళ జేబులోకి వెళ్ళిపోయింది. పేరుకే ఇదిగో ఈ పథకం ఇచ్చామని చెప్పుకోవడమే తప్ప అన్నీ కూడా స్కామే. ఆ రోజు స్కీమ్స్ ఉండే కాదు, అన్నీ స్కామ్సే జరిగాయి.